ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతాన్నలు ఉన్నారో వారందరికీ ఊహించని రెండు శుభవార్తలు తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఇక రైతుల ఖాతాలోకి డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు మరి దేనికి సంబంధించి విడుదల చేస్తారు ఆ రెండు పథకాలు ఏంటి అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాలకు వెళ్ళకముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్లు వీడియోలు చూడట్లేదు లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే మా వీడియో యూట్యూబ్లో కనిపించేలాగా చేస్తుంది రాష్ట్రం అంతా పంపిస్తుంది ఫ్రెండ్స్ దయచేసి వీడియోలు చూడండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి సంవత్సరాలు గడిచిపోతున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఉగాది కానుకగా అయినా మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే రైతాలు ఉన్నారో వారందరికీ యాసంగి సీజన్కు సంబంధించి రైతు బంధు నిధులను అయితే విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం కేవలం అప్పుడు గత ప్రభుత్వం అయితే ఎన్ని ఉన్నా అన్ని ఎకరాల వారికి రైతు బంధు నిధులు విడుదల చేసేవారు కానీ ఇప్పుడు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఐదు ఎకరాల వారికి మాత్రమే విడుదల చేస్తామని ఐదు ఎకరాల వారికి ఇరవై ఐదు వేల రూపాయలు విడుదల చేశామని చెప్పడం జరిగింది కానీ చాలామంది రైతులు మాకు ఇంకా డబ్బులు పడలేదు అని ఆందోళన పడుతూ ఉన్నారు అటువంటి వారి అందరి దృష్టిలో పెట్టుకొని అయితే మళ్ళీ డబ్బులు అయితే విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఎవరు ఇబ్బంది పడకుండా ఉండాలి అని రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో రైతు బంధు నిధులు విడుదల చేస్తున్నామని ఇప్పుడు ఇంకా ఎవరైనా పడని రైతులు ఉంటే వారి ఖాతాలోకి డబ్బులు విడుదల చేస్తున్నామని చెప్పడం జరిగింది ఇక తర్వాత వచ్చేసి పంట నష్ట పరిహారం గత వర్ష గత గతంలో మనకు వానలు అయితే ప్రతి ఇరవై రోజుల కిందటైతే వానలు బీభత్సాన్ని సృష్టించాయి రైతులు పంటలు చాలా నష్టపోయారు పండించిన పంటలను అంతా నష్టపోయిన రైతులను దృష్టిలో పెట్టుకొని వారికి ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఆల్రెడీ ఎన్నికల ఎన్నికల కోడ్ వచ్చినా కూడా అధికారులకు సర్వేకు పంపించడం జరిగింది ఎవరు ఎంత నష్టపోయారు ఏ రైతు ఏ పంట నష్టపోయింది ఎన్ని ఎకరాల వరకు నష్టపోయారు అనే సర్వే అధికారులు సర్వే చేసి మళ్ళీ అధికారులకు అప్పై ప్రభుత్వానికి అందించడం జరిగింది అయితే గత మన మాజీ సీఎం కేసీఆర్ గారు అందరికీ రైతుల దగ్గరికి వెళ్ళి ఎంత ఏ రైతు ఎంత పంట నష్టపోయారు ఏ విధంగా ఎంత ఏ పంట వేశారు అనే వివరాలు అన్ని రైతుల దగ్గరికి వెళ్ళి చూడడం జరిగింది ఇక రైతుల దగ్గరికి వెళ్ళి చూసిన కేసీఆర్ గారు సీఎం రేవంత్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు వారికి కేవలం పది వేల రూపాయలు కాదు ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలి ఎకరానికి వారు పంట చాలా నష్టపోయారు రైతులను దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి అని చెప్పడం జరిగింది కాబట్టి ప్రభుత్వం కూడా ఇరవై ఐదు వేలు ఇవ్వడానికి అయితే ఆలోచన చేస్తుంది కానీ ప్రభుత్వం మరి ఇరవై ఐదు వేలు ఇస్తుందా పదివేలు ఇస్తుందా అనేది ఇంకా ఎలాంటి డిసైడ్ అయితే చేయలేదు ఈ రోజు నుండే అయితే డబ్బులు వేస్తామని చెప్పడం జరిగింది వేస్తే ఎకరానికి పదివేలు లేదా ఇరవై ఐదు వేలు వేసే ఆలోచన అయితే ఉంది తర్వాత వచ్చేసి రైతు రుణమాఫీ ఈ రైతు రుణమాఫీకి సంబంధించి కూడా మనకు మేనిఫెస్టోలో రెండు లక్షల రూపాయలు ఒకేసారి రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది ఎవరైతే డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు వరకు రుణాలు తీసుకొని ఉండారో వారికి మాఫీ చేస్తామని అది చెప్పడం జరిగింది ఇక ఇది పెద్ద మొత్తంలో అమౌంట్ కాబట్టి అంత త్వరగా వీలు కాదు కాబట్టి టైం పడుతుందని కూడా చెప్తుంది రాష్ట్ర ప్ర ప్రభుత్వం ఇక రిజర్వ్ బ్యాంకులను అలాగే మామూలు బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటితోటి సంప్రదింపులు చేసి ఏ రైతు ఎంత అమౌంట్ తీసుకున్నారు ఎన్ని కిస్టులు కడుతున్నారు వారు సకాలంలో వడ్డీ అసలు కడుతున్నారా లేదా అనే వివరాలు అని అధికారులతో బ్యాంకు అధికారులతోటి స్వీకరించి వారికి సకాలంలో రైతు రుణమాఫీ అందించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఇక ఈ పంట నష్ట పరిహారం రైతు బంధు రుణమాఫీకి డబ్బులు అయితే ఈ రోజు నుంచి విడుదల చేస్తున్నామని చెప్పడం జరిగింది